అది మనోహరము. మనోహరం అంటే ఏంటి? మనసుకు సంతోషం కలిగించేది. మనోహరం అంటే చాలా దానికి మించిన ఆనందం లేదన్నమాట. ఇంగ్లీష్లో ప్లెజెంట్ అంటారు కదా, దేవుని స్తోత్రం. హౌ ప్లెజెంట్, ఎంత మనోహరము అని ఉంటుంది కీర్తనలో. అయితే అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము. ఒప్పిదం అంటే దేవునికి ఇష్టము, అది చేయాల్సింది, అది అవసరం. దేవుని స్తోత్రం ఒప్పిదం అంటే దాంట్లో ఆక్షేపణ ఏమి లేదు. దేవుని చేయటం, దేవుని స్తుతి చేయటం కదా. ఏం చేయాలి? ఉపకారమును ఇంకా ఏం చేయమన్నాడండి? దేవునికి స్తుతులు చెల్లించేటప్పుడు మనం ఏమేమి చేయాలో అవన్నీ చేయాలి. దీస్ థింగ్స్ ఆర్ యాక్సెప్టబుల్ టు గాడ్ అన్నాడు కదా. దేవునికి అంగీకృతములు, దీస్ థింగ్స్ ఆర్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్, ఇవి మంచివియను అవి అంగీకృతములు అని ఉంటుంది. అసలు దేవునికి మనం ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? హల్లెలూయ. డబ్బు కట్టాలా? బలులు అర్పించాలా? ఇవి కంటే ఇవి కాదండి అసలు చేయాల్సింది. దేవునికి మనసారా దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం ఎందుకు? మనకిచ్చిన జీవితాన్ని బట్టి. మరలా మరలా దేవుడు బల్లి లేవనెత్తుకుంటూ ఉన్నట్టు, బలహీన స్థితిలోంచి లేపినందుకు, అంతేకాదు మనం పోషిస్తున్నందుకు, అనేక కష్టాల నుంచి బయటికి లాగుతున్నందుకు, ఆయన కృపలో ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు వదలడట. ఇందులో చూస్తే పోషించేవాడు యెహోవాయే కట్టువాడు అంటాడు కదండి. ఇంకా స్తుతించిన గురించి చూసినట్లయితే ఇంకొక మాట 33వ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఇక్కడ స్తుతించండి అంటున్నాడు. అది మనోహరము, అది ఒప్పిదము. దేవుని స్తోత్రం ఇంకో చోట ఉంటుంది, యెహోవాను స్తుతించుట మంచిది. అది మనకు తెలుసు కదండి, మంచిది. మంచిది ఏది మంచిది? దేవుని స్తుతించుట మంచిది. ఇప్పుడు మంచి టిఫిన్ సెంటర్ ఒకటి వచ్చింది, అది మంచిది. ఇంకా ఫేమస్ అవడానికి ఏంటంటే మంచి. ఇప్పుడు ఎంత బాగా చేశారో లాస్ట్ వరకు అలాగే చేయాలి. స్టార్టింగ్లో బాగా చేస్తారు చాలామంది, తర్వాత అంత టేస్టీగా ఉండవు, మారిపోతాయి. ఇడ్లీ సైజు తగ్గిపోతాయి కదా. అలా ఉండవు, అలా ఉండకూడదు, ఉండకూడదు, ఎప్పుడు ఒకేలా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నా ప్రియమనోరా, యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ ఆయన అంటాడు ఒప్పిదము అంటాడు. ఎక్కడ వదిలిపోవట్లేదు నన్ను. రెండవ వచనంలో అంటాడు గుండె చెదిరిన వారిని. మూడవ వచనం, రెండవ వచనం, యెహోవా యెరూషలేమును కట్టువాడు. యెరూషలేమును కట్టడం అంటే ఏంటండి? ఆ పట్టణం కట్టడం అంటే సామాన్యం విషయమా? ఒక్కొక్క బిల్డింగ్ కట్టడం అదేనా? యెరూషలేము చెట్టు ఉన్న ప్రాకారం కట్టడమా? అంతేనా? అంతేకాదు. యెరూషలేము అనగా సంఘము. సంఘం అంటే మందిరం ఒకటేనా? దేవుడు మనకు మందిరం ఇవ్వాలి తొందరలో నేను ప్రార్థిస్తున్నాను. మంచిది, మందిరం అవసరం. కట్టడం అంటే ఏంటి? భౌతికమైన కట్టడం, ఆధ్యాత్మికంగా మనం కట్టుబడాలి. దేవుని స్తోత్రం. భౌతికంగా కట్టుబడాలి, మనకు ఒక మందిరం కావాలి, మనమే దేవుని మందిరం ఇవ్వాలి. హల్లెలూయా. నీ మందిరమై నేనుండగానే పాడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హృదయమే నీ ఆలయం క్రీస్తుని. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హృదయం ఆలయం అంటే హృదయం ఎలా ఉండాలి? దేవుడు నివసించడానికి అనుకూలంగా అనువుగా ఉండాలి. అనువుగా ఉండాలంటే మనం వెళ్ళాలి దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి ప్రతికూలంగా ఉంటే దేవుడు మనలో ఉండడు. దేవునికి అనుకూలంగా ఉండడం అంటే ఏంటి? ఆయన చిత్త ప్రకారం జీవించడం. రాత్రి మాట్లాడడం కదా, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించడం. అబ్రహాము దేవుని చిత్త ప్రకారం జీవించాడు. నోవహు ఆయన చేసిన చెప్పినట్లు చేశాడట. అట్లు చేశాను, రొట్లు కాదని. అట్లా అంటే అట్లనే రొట్లనే ఉంటాయి పాస్టర్ గారు. అట్లాంటి అలాగూ ఆ విధంగా ఏ దేవుడైతే ఏదైతే చెప్పాడో అలాగ సార్ మాకు అలా కుదరదు. ఈరోజు నిన్న మొన్న అడిగాను నేను పాస్టర్ గారు డెడికేషన్ చేయాలండి అని. కాదమ్మా అది దేవుని రోజు అన్నాను. వాళ్ళు ఇంకా రక్షణలో రాలేదు. చర్చకు వస్తారో, పెద్దవాడు వస్తారు. నేను ఎందుకు పెర్ఫెక్ట్గా ఉండాలనుకుంటానంటే ఇంచుమించుకే 50 ఇళ్ళు వరకు నేను డెడికేషన్ చేశాను, నాకు సంతోషం కాదు. కానీ చర్చెస్ విషయంలో, ముహూర్తాల విషయాల్లో మనం అటు జోలికి పోకూడదు. మందిరాన్ని ఓపెన్ చేయడానికి కూడా దేవుడు నాకు ఎన్నిక లేని 10వ మందిరం మన డిసెంబర్ నెలలో. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎప్పటికూడని పెద్ద పెద్ద
బిషప్స్ డబ్బులు ఇచ్చినాయి, వాళ్ళు కట్టించి వాళ్ళ మందిరాలు మనం వెళ్ళక కదా, ఎవరో కొట్టుకునే. దేవుని కృప చేత పదవ మందిరం ఈ దీనుడికి ఎంత భాగ్యం ఇచ్చినా నా చేతులు కరెక్ట్గా ఉండాలి కదా. రాత్రి వచ్చేసి వేసేపట్టు వేసేయకూడదు. ఆయన రాత్రి అంతా మొన్న ఆలోచించి అక్కడికి ప్రార్థన చేసుకుని ఏం చేయను. అలా ఏమన్నారంటే ఉదయాన్నే వచ్చేసి, లేకపోతే ఎప్పుడు మీకు సాయంత్రం వచ్చి మధ్యాహ్నం, మాకు టైం ఏం లేదు, ఆ రోజు మా వాళ్ళందరికీ చెప్పేసామండి. మరి నన్ను అడిగి చెప్పాలి కదా, నేను అన్నాను ఏర్పాటు చేసుకున్నామండి. ఏదో టైంలో మీరు వచ్చి చర్చ అయిపోయిన తర్వాత కొంచెం అంత ప్రార్థన చేసి వెళ్ళిపోండి. కింద కట్టేసుకుని పైన ఇంకా పూర్తి అవ్వలేదన్నారు, బ్రహ్మాండంగా కట్టారు పైన. మార్నింగ్ వెళ్ళి ప్రేయర్ చేసి రావడం జరిగింది. దేవుని స్తోత్రం అడిగాక హల్లెలూయా. ప్రతిదీ కట్టువాడు ఆయనే, మన జీవితాలను కట్టు, విచ్ఛిన్నమైపోయిన జీవితాలని కలిపేవాడు ఆయన, బ్రతుకులను కట్టివాడు ఆయనే, మన జీవితాలను కట్టే దేవుడు. అదే అంటాడు 127వ కీర్తనలో దేవుని స్తోత్రం అని ఏమంటాడు తెలుసండి? అది ఎవరు రాశారు మీకు తెలుసా ఆ కీర్తన? ఏమన్నా ఎంత అద్భుతంగా రాశారు చూడండి. దావీదు కాదు అది రాస్తా, చదవండి. దేవుడు కట్టించకపోతే మనం కట్టుకుని నేర్చుతామా? మనకి దేవుడు కట్టాలి, మన జీవితాలు కూడా కట్టాలి. నేను ఎవడో కట్టేసుకుంటానంటే అది నిలబడదు, దేవుడు కడితే ఉంటుంది. అది ప్రమాదం కూడా నీ ఇష్టానుసారం కట్టుకుంటాను. మేస్త్రి గారు కట్టారంటే ఇక్కడ పునాది ఎలా ఉండదు, అది ఎలా ఉండాలో చెప్తారు కదండి. పెద్దలు కట్టడం ఎందుకు తెలుసా? మీ బతుకులు ఎలా ఉన్నాయో చూసుకుని కడతారు. అసలు పెద్దలు కూడా కాదు, దేవుడు పెద్దల చేత కట్టించాలి. ఇది నియమం, దైవ నియమం. లేదని నాకు చాలా మంచిదండి, నాకు తెలుసు 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 అని. ఇంత దరిద్రుడు అనుకోలేదండి, ఇంత మోసం చేస్తాడు అనుకోలేదండి. అప్పుడు ఏడుతారు చాలామంది, ఎంతమంది పేర్లు చెప్పను, ఏడిపోయి అలా కదా ఇంక జరిగింది ఏదో జరిగిపోయింది. చాలా పిల్లలు పుట్టేశారు, వద్దు విడిపోవద్దు అని. లేదని బాస్ కట్ట కుదరదు, అసలు అక్కడికి కుదరదు. ఎంత అటు నువ్వు కట్టుకుంటే ఎలా ఉంటుంది? మరి ఎవరు కట్టాలి? దేవుడు బ్రతుకులను కట్టేవాడు. దేవుని స్తోత్రం. ఒకసారి దేవుడు కట్టినా సరే మనుషులు విచ్ఛిన్నం చేసుకుంటే మనం ఏం చేయలేము. దేవుని స్తోత్రం కలిగాక మనుషులే పాడు చేసుకుంటే మనం ఏం చేయలేము. నీతిమంతురాలు బుద్ధిమంతురాలు తన ఇల్లు కట్టుకోవాలి కష్టం. నీలో ఏ విధమైన దుష్టత్వం కూడా ఉండకూడదు. ఒకవేళ ఎంత నీతిమంతురాలు పోయినా, ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చిందనుకో, ఆయన ప్రభు ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా ఉంటే, ఇష్టానుసారంగా ఉంటే, ఇంకా నువ్వు ఎన్ని దెబ్బలు తినేసినా నేను వెనక కొట్టాడండి, ఎక్కడ పడతామో తెలియదండి. జాగ్రత్త జాగ్రత్త నా ప్రియమైన వాళ్ళరా, ఎంతో బాధతో వేదంతో చెప్తున్నా. కట్టుట అంటే మన నుంచి కట్టడం అంటే అది కదా, అదే యెహోవా ఇల్లు కట్టించని ఎడలా. నీ సొంత ప్లాన్తో నువ్వు కట్టేసుకుంటే అది వ్యర్థం, వేస్ట్, నీ లైఫ్ వేస్ట్. దేవుడికి కడితే అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఆయన కడతాడండి, కట్టడానికి సిద్ధంగా ఉంటే నువ్వు కట్టుకుంటావు ఏంటి? సమస్తము ఆయన మూలముగా కలిగేను, నీ కలుగుతుంది అన్నీ కూడా. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలుగదు. నువ్వేదో చేసుకుంటే మాత్రం ఇబ్బంది కదా. నా ప్రియమైన చిన్న బిడ్డలారా, యెహోవా యెరూషలేమును కూడా కట్టేవాడు, చెదిరిపోయిన ఇశ్రాయేలులందరూ కూడా పోగు చేసేవాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని అసెంబ్లింగ్ చేస్తున్నాడండి. ఎక్కడెక్కడో చెదిరిపోయినా, ఐడెంటిటీ అయిపోయినా, ఆత్మీయంగా ఒక చోట చేర్చి ఐక్యంగా ఉంచి దేవుని స్తుతించడానికి. దేవుని స్తోత్రం. అంతేకాదు, బాధతో వేదనతో గుండె చెదిరిపోయిన వారిని బాగు చేయవాడు ఆయనే అంటూ వారి గాయములను కట్టువాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన గాయములు ఎలా కట్టాడు తెలిసిన మామూలుగా కదండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం. నీకు నువ్వు ఇంకా ఇన్నిసార్లు గాయపరుచుకుంటావు, ఆ గాయములో పడతావు, బుద్ధిహీనమైన పనులు ఎందుకు చేస్తావు? ప్రభు అన్నాడు ఆ గాయములు కట్టుబడట, ఇంకా నక్షత్రముల సంఖ్యను. ఎందుకంటే నక్షత్రాలు కూడా మనకెందుకండి? ఆయన సృష్టి చేశాడు. ఆయన ఎక్కడున్నప్పటికీ శాసిస్తే అది జరుగుతుందండి. దేవుని స్తోత్రం. కలుగునుగా కంటే నక్షత్రాలు కలిగే నక్షత్రాలు ఎన్నో తెలుసా? మనకు దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు. అలాంటి సూర్యులు కానీ దూరంగా ఉండటం వల్ల స్టార్స్లా కనిపిస్తున్నాయి అంతే అని సైంటిస్టులు అంటున్నారు. అసలు నక్షత్రాలు ఏంటంటే లెక్కెట్టేశాడు ఒక ఆయన, ఆయన పేరు మీకు తెలుసు, టోలమీ. ఆయన సంఖ్య కాదని తర్వాత సైంటిస్టులు అన్నారు. అసలు అబ్రహాము, అబ్రహమా చూడు నిన్ను ఎంతగా దీవిస్తాను, పైకి చూడు అన్నాడు. చూశాడు,
ఆ చీకట్లో టెంట్లు వేసుకున్నారు ఇసుక అదంతని. ఆ ఎడారిలో పైకి చూశాడు నిర్మలంగున ఆకాశం, అందులో నక్షత్రాలు చూసి నేను లెక్కించలేను నేను అన్నాడు. ట్రై చేసి చూశాడు, ఇలా చూశాడు, నేను లెక్కించలేను అన్నాడు. అంత విస్తారంగా నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఈ నక్షత్రాలు రక్షింపబడిన మనుషులకు ఆత్మీయ సంతానానికి సూచనగా ఉంది. కిందకు చూడు అన్నాడు. కింద చూశాడు, ఏముందండి? ఇసుక తీసుకో లెక్కెట్ అన్నాడు. గుప్పుడు లెక్కెట్లేము, లెక్క పెట్టగలం, లెక్కెట్ వెళ్ళం, నా వల్ల కాదు నేను అన్నాడు. అలా చేస్తాను. ఈ భౌతికమైన ఈ నేల నుండి ఈ భౌతికమైన సంతానం కూడా అభివృద్ధి చేస్తాను, అంతేకాదు ఆత్మీయంగా కూడా అభివృద్ధి చేస్తానని దేవుడు ముందు చెప్పాడండి. మనం ఆత్మీయ సంతానమైన నక్షత్రాలమే. దేవుని స్తోత్రం. అబ్రహాము వంశంలోంచో లేదా అక్కడి నుంచో భౌతికంగా వచ్చిన వాళ్ళు కాదండి, యేసయ్య రక్తం ద్వారా అబ్రహాము సంతానం అయ్యే మనం వల్ల. ఇది వాగ్దాన సంతానం. ఆ వాగ్దానమునకు మీకు మీరు వారసులు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అయితే ఆ గాయములను కట్టువాడు, తర్వాత నక్షత్రముల సంఖ్యను వాటికి అన్ని పేర్లు పెట్టువచ్చున్నాడట. అంటే ప్రతి నక్షత్రం ఆయనకి తెలియదు. నక్షత్రం ఎంత ఉంటుంది అనుకుంటారు తెలుసా? మన సూర్యుని దగ్గర నక్షత్రం, మన భూమి పెడితే ఎంత ఉంటుందో తెలుసా? ఇంత పెద్ద భూమి. హల్లెలూయ. ఈ పెద్ద చెప్పాలి, బాణలు ఉంటాయి కదా, బాణలు రౌండ్గా, దాని పక్కన చిన్న చెంబెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది, అంతకంటే చిన్నగా ఉంటుంది భూమి. ఇంకా నక్షత్రాలు ఇంకెన్ని ఉంటాయి, ఇంత బ్రహ్మాండమైన నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదండి. ఏం తెలుసు? అందుకనే ఎత్తిస్టులు అంటారు. కొంతమంది దేవుడు లేడంటారు. చూపించు, చూపించడానికి జోబుల మనిషి ఆయన, ఇంత బ్రహ్మాండమైనటువంటి విశ్వాన్ని చేసిన వాడు. దాన్ని మిల్కీవే అంటారు, పాల పుంత. హల్లెలూయ. అంటే పిండి ఆరబోసినంత దళసరగా ఉన్నాయంట. పిండిని అంత చిన్నగా ఉంటాయి కదా, అలాగా పిండి ఆరబోసిన వాటిని లెక్క ఇంత ఉంటే ఇంకెన్ని నక్షత్ర మండలాలు. ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాలు మనకి తెలుసు కదండి, సూర్యుడు, చంద్రుడు. చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నాడు కదండి, వీటి తెలుసు. ఇంకా దూరం ఉన్నాయి మనకు తెలియని, వాటికి పేర్లుంటే నీకు తెలియదా? నువ్వంటే ఎవరో తెలీదా? నీకు వాటికి లేని రూపం, దేవునికి ఆ ఉన్న రూపాన్ని నీకే ఇచ్చాడు. హల్లెలూయ. నువ్వెవరో తెలీదా, నువ్వెక్కడున్నావో తెలీదా, ఏం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో తెలీదా? మీ నాన్నకి తెలియదేమో, మీ అమ్మకి తెలియదేమో, ఇంకా నీ భర్తకి తెలియదేమో, నీ భార్యకి తెలియదేమో. నీకు నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని ఆయన చూచుచున్నాడు. హల్లెలూయ. వాటికన్నిటి పేర్లు పెట్టిన దేవుడు, నిన్నుకు స్వరూపాన్ని ఇచ్చిన దేవుడు నీకు తెలియదా? నువ్వెక్కడున్నావు, ఎంతకాలము ఎంతకాలము ఆయన చేతులు చాపుతూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం కలిగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట నక్షత్రముల గురించి ఏదో చెప్పాడని కదండి. అపొస్తలుడైన పౌలు కూడా నక్షత్రముల గురించి రాశారు. అయితే నక్షత్రములు అని ఎందుకన్నాడో తెలుసండి, నువ్వు నాకు బాగా తెలుసు అని. నక్షత్రములే దూరం ఉన్న అవి తెలుసు, అవి కంట్రోల్ చేయగలుగుతున్నాడు దేవుడు. ఆగోటే ఆగిపోద్ది కదండి, మనుషుడు మాత్రం ఆగట్లేదు. అసలు ఎవరిష్టం వాళ్ళది, ఎంత చెప్పినా ఎంత చెప్పినా హల్లెలూయ. ప్రకటన గ్రంథంలో ఈ సందర్భం కూడా వస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు గొప్పవాడును, అధిక శక్తి గలవాడును, ఆయన జ్ఞానమునకు మితి లేదు, మనకేం మతి లేదు. ఆయనకి మితి లేదంటే ఆ లిమిట్ కాదు, అసలు దానికి లిమిట్ లేనంత అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఆయనకు ఉందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మనుషులు చూసేది వేరండి. ఇంట్లో పాము వచ్చింది అనుకోండి, తలుపులు వేసేసి ఉన్నాయి, పాము వచ్చింది గబగబ తలుపులు వేసేసి, ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ తీసుకొచ్చి పాము వచ్చిందంటే మనం ఏం చేస్తారమ్మా, మొత్తం లోపల ఉన్న ఫర్నిచర్, కుర్చీలు, టేబుల్స్, మంచాలు అన్ని లాగేసి ఎక్కడున్నాయో చూసి, అది చూసిన తర్వాత అది ఎక్కడ చోటు ఉందా లేదా, ఒక కనపడకపోయినా కానీ భయంగానే ఉంటుంది. ఒక తెలివైనడు, ఎందుకు అలా చూస్తాం, అంత తిరగవలసిన పని ఏంటండి అని తలుపులు వేసేసి ఉంటాయి కదా, తలుపుకి ఇంత అంత లోపల చూసేటువంటి ఎవరో మనిషి వచ్చారో చూడడానికి, లోపల నుంచి చూడడానికి ఒకటి ఉంటుంది కదా, అది బయట నుంచి లోపలికి వెళ్ళి కన్న పెట్టేలా చూసి మన మా అన్నయ్యలు బాబట్టుకొచ్చారు ఏంటంటే టెలిస్కోప్, నాకేం కనపడలేదు ఫస్ట్ ఏదని,
మళ్ళీ అడ్జస్ట్ చేశారు. అది సడన్గా పెట్టడం వల్ల మీకు అందరికి చూపించలేదు, అది చాలా కాస్ట్లీది ఇన్స్ట్రుమెంటు. అది చూపించి తర్వాత మన వాళ్ళు ఏదో వీడియో కనెక్షన్ చేసి లవ్లీ ఇద్దరు చేశారు. అయితే ఏం కనిపిస్తుంది ఇలా చూస్తేనే, ఆయన అద్దంలో చూసేసి పాము లేదు ఏమి లేదు, ఒక గోడ ఒకటింది, ఇది గోడ గడియారం ఒకటింది, ఆగిపోయిన గోడ ఒకటి కనిపించింది, ఏమి లేదు అండి, పాము ఏమి లేదు, నేను చూశాను కదా అన్నాడనుకో, నీకేమైనా బుద్ధి ఉందా, ఎదరు ఈ కన్నా అప్పుడు కనిపించిపోద్దా అంటాం కదా. మరి అలాగైతే ఈ భూమి మాత్రమే మన భూమి మీద ఏముందో తెలియదు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలియదు, అనంత విశ్వంలో ఏం జరుగుతుందో తెలియదు, వాటన్నీ తెలుసుకోకుండానే మనకేదో కొద్ది నాలెడ్జ్ మనం ర్యాకెట్ వేసుకుని ఎక్కడికి చంద్రమండలం వెళ్ళిపోయాం, మార్స్ గ్రహం మీద కూడా పంపించేస్తున్నాం అని చెప్పేసి మన తెలివితేటలో గురించి దేవుడు లేడు అంటే మనం నమ్మేస్తామా? ఇవన్నీ ఎలా కలిగాయి నాయన, ఈ సృష్టి క్రమం ఎలా జరిగింది, వీటికి చేయకుండా ఎలా వస్తుంది, దీనికి దీనికి అంతటికీ ఒక సృష్టికర్త ఉన్నాడు కదా, హల్లెలూయా. ఆయన అన్నాడు ఎన్ని నక్షత్రాలు ఉండాలో ఆయన నియమించాడట. అయితే అందుకే అంటున్నాడు ప్రభు గొప్పవాడు, ఆయన జ్ఞానము కొలవలడెవడును, అయితే యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. భక్తి ఉంటే పర్వాలేదండి, భక్తి లేకుండా ఇష్టానుసారంగా భజన చేసినా సరే అంత పైకి కనిపించిన భక్తి అని అబ్బో అని అనుకుంటే కుదరదు. దేవుని మీద డిపెండ్ అవటం ఏంటో నేర్చుకోవాలండి. దేవునికి మనకి సంబంధం ఉండాలండి, దేవునికి మనకు సంబంధం ఉండాలంటే ఒకటి ప్రార్థన, మరొకటి వాక్య పారాయణం. ఇది లేకుండా ఉండదండి. ఎంతమంది వచ్చినా సరే మన స్నేహితులు బంధువులు మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినా సరే స్థానం ఎవరికి ఇవ్వాలండి, ముందు దేవునికి ఇవ్వాలి. మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అందరూ వచ్చేసారనుకోండి, మోకరించండి, మోకరించగలరు, మోకరించి ప్రార్థన చేసేస్తాం ఫస్ట్, అప్పుడు మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ తాను ఇచ్చేసాం కదా. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కింద చదివండి, లేట్ అయిపోతుంది. 9వ వచనం, పశువులకును పిల్లకాకులకి ఎందుకే అర్జిచ్చుండు, కాకులు కన్నా వచ్చేదో పిల్లకాకులు, కాకులకి ఆహారం లేకపోతే పిల్లకాకులు ఎంత ఏడిస్తే అంటే కావు కావు కావు, అది ఎక్కడికో చోటుకి వెళ్ళి పట్టుకుని కాకి చాలా తెలివినది. మన పిల్లల చేతులు బిస్కెట్ ఉన్నా ఇలా చూసి అలా చూసి కరెక్ట్గా ఉండదు, తల ఎలా తిప్పితే తల తిప్పి టక్కు పట్టుకుని ఎత్తుకుపోతే అది పిల్లలకి ఇచ్చుకుంటుంది కదండి, తెలుసు కదా మన కాకులు. అయితే అరచిచ్చుండు ఎందుకు ఏడుస్తున్నారట, అరచిచ్చుండు పిల్ల కాకులకును ఎవరుస్తున్నారట, ఆహారం. మనకు ఆహారం లేదు ఎందుకు ఏడవాలి, మనకు అది లేదు ఇది లేదని మనం ఎందుకు ఏడాలి, దేవుని దగ్గర ఏడాలి తప్ప మనుషుల దగ్గర ఏడవలసిన పని లేదు. దేవుని యొక్క శక్తి ఏదో తెలియకపోతే మనం ఏడుతాం అదరదగా, ఏదైనా పరిస్థితి మన ఏదో చిన్న విషయం అండి, మాకు ఇబ్బంది అండి, అదండి ఏదో దేవుని దగ్గర ఏడవాలి. దేవుడి స్తోత్రం. అరచిచ్చుండు పిల్ల కాకులకును ఎలాగిస్తున్నాడట, యోబు గ్రంథంలో చూసినట్లయితే 38:41 చూడండి, తిండి లేక తిరుగులాడుచు కాకు కాదట, కాకి పిల్లలు కావుకోవని ఏడితే కదా, ఏడుస్తూ మొరపెట్టుతున్నప్పుడు కాకి ఇచ్చాడా లేకపోతే కాకి పిల్లలకి ఇచ్చాడమ్మా, కాకి పిల్లలు ఇస్తే ఒకటే తినేస్తుంది. మనప్పుడు కోడి పిల్లలు చేయించినప్పుడు అది ఇలా పట్టుకుని గెద్ద వస్తుంది, ఏదో ఇలా కాపాడుకుంటూ తిరుగుతుంది. ఎంత కాపాడుతుంది అంటే రెక్కలో నిప్పు చేస్తే దానికి తల్లి ప్రేమ ప్రతి జంతువులో ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. కాపాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకటి ఏదన్నా స్పెషల్గా కొంచెం ఆహారం దొరికింది అనుకోండి, అమ్మ దగ్గర ఉండదు, పట్టుకుని పరిగెట్టిపోతే, ఎందుకంటే మిగతా లాగేసుకుంటుందని భయం అది కదండి. ఆ తర్వాత ఏ గెద్దో కుక్క ఎత్తుపోద్ది అండి, హల్లెలూయా, అమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. మనం కూడా కొంచెం అంత ఏదన్నా మనకి తెలివి జ్ఞానము ఏదన్నా వచ్చిన దేవుడి దగ్గర ఉండవు, దేవుడు ఉద్దేశిస్తారు ఎప్పుడు కాలో చేరినప్పుడు ఎప్పుడు పరిగెత్తి దేవుని దగ్గరికి వెళ్తారు కదా. ఇక్కడ అయితే దేవుడు ఏం చేస్తారు, పిల్లలకి ఇవ్వడట, కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారము సమకూర్చేవాడైన, హల్లెలూయా, ఎంత గొప్ప. అందుకే పిల్లలు గట్టిగా ఏడవండి దేవుని సన్నిధిలో. ఇర్మియా గ్రంథంలో అంటాడు, విలాప వాక్యాలు కూడా ఆయన ఏడుస్తాడు విలపిస్తాడు. మన పిల్లల కంటే విద్య నేర్పాలట, ఏ విద్య, అంగలార్పు విద్య, దేవుని సన్నిధిలో ఏడ్చి పొందటానికి. కొంతమంది పిల్లలు సెలవుల్లోనే కొంచెం ఖాళీ ఉన్న చర్చలకు వచ్చి ఏడటం ప్రారంభిస్తున్నారు,
దేవుడి దగ్గర పొందుకుంటున్నారు. పేర్లు ఇద్దలేనే ఎంత ఆశీర్వాదం కదా. ఇలా జరిగింది, అలా జరిగింది, మళ్ళీ చెప్తూ ఉంటాను నా దగ్గర. అలా రుచి తెలిసింది దేవుని దగ్గర. ఉపవాసాలు ఉండొద్దమ్మా నేను చెప్తాను, ఏ పాస్టర్ గారు చెప్పరాలే, బాగా ఉపవాసం ఉండండి ఉండండి అంటారు కదా, వీళ్ళు ఎక్కడ నలిగిపోతారని అంత వద్దమ్మా అన్నా సరే వినరు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఏడవటం నేర్చుకోవాలట. విద్యటది అంగలార్పు విద్య, దేవుని స్తోత్రం. ఎందుకట, కాకి పిల్లలలాగే అప్పుడు అమ్మని నాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రం, ఆశీర్వాదం, అమ్మ నాన్న ఆశీర్వాదం ఎంత గొప్ప సంగతి అండి. వాళ్ళు దీవిస్తారట, అప్పుడు దీవిస్తే సక్రమంగా అందరు పిల్లలకి ఏమేమి ఇవ్వాలో దేవుడు ఇస్తారనమాట. అయితే కాకులు ఏడుస్తుంటే ఆ కాకి ఆహారం ఇచ్చింది ఎవరు అంటాడు. యోబు గ్రంథం 41 వచ్చిన 38. హల్లెలూయా. తిండి లేక బాధపడుతున్నప్పుడు డాడీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మమ్మీ చాలా ఇబ్బంది పడుతుంది, సతమతమైపోతుంది, ఎలా నా బిడ్డలు పెంచుకోవాలి, ఇట ఆయన ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు మీరేం చేయలేమా, అమ్మా నాన్నే కాదు మనకు బాధ్యత ఉంది ప్రాత. నాకు అనవసరం జీని బండ కొనుక్కోవాలి, చిల్లులు చిల్లులు పెద్ద పెద్ద రంధ్రాలు పగ్గాను, నాకు 5,000 ఇస్తావా కూడా అని అడిగే వాళ్ళు ఉంటారు కదా. నాకు అనవసరం, నాకు అయితే చెప్పకు, నువ్వు అదిలే తీదిలే నాకు చెప్పకు, మరి చెప్పకూడదు అంటే డబ్బులు ఇచ్చేయలే. ఎంత మూర్ఖత్వం అండి. దేవుని స్తోత్రం, నువ్వు ఎదిగితే ఎవరిని అడగాలి, దేవుని అడిగి, దేవుని అడిగితే ఏం చేస్తాడు, నువ్వు స్తుతిస్తే హల్లెలూయా సంపాదన సంపాదించుకునే సామర్థ్యాన్ని కలుగు చేస్తాడట. గొప్ప సంగతి కదండి. నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు అని అంతకంటే గొప్ప సంగతి ఉంది. నువ్వు అనుభవించేతలు పెట్టేలాగా అలాగ చేసేలా దేవుడే చేస్తాడు. అది మన గొప్పతనం అనుకోకూడదు, మళ్ళీ అది కూడా దేవుడి కృపే. అయితే ఇంకా కిందకు వచ్చేదామండి. గుర్రముల బలమయ్యందు ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించాడు. గుర్రాలంటే అప్పుడు గుర్రాలు మనకేమో ఇప్పుడు ఉన్నాయంటే బైక్స్ కదండి. బైక్ ఉంటుందండి, మానవుడు బైక్ ఇంత ఎత్తు ఉంటుంది ఇలాగ, వెనకాలేమో మడ్ గార్డ్ అంటారు కదా, మట్టి మీద పడకుండా అది ఉండకూడదు. అసలు ఈ పెద్ద మట్టి పోతే చక్రం అసలు ఎందుకంటే రథాలలాగా రకరకరాలు, వాటిని బట్టి దేవుడు అతిశయపడ్డా మనం అతిశయపడతాం. మా బైక్ చూసా అదిరిపోద్ది, అది యాక్సిడెంట్లు చేస్తుంది. మనకి ఎందుకు అయ్యి బైక్, బదర్కి వెళ్ళటానికి, మీటింగ్కి వెళ్ళటానికి, లేకపోతే ఇతర ప్రాంతానికి క్షేమంగా వెళ్ళి రావడానికి బైక్ అవసరమే. కానీ మరి ఎలాంటి అంటే ఒకటి లక్షల మీద 50 లక్షలు అంటే బైక్, మరి ఏంటనుకున్నా 4 సిలిండర్స్ అంట. లారీ ఇంజిన్ దానికి పెట్టుకుని మనం పెట్టుకుని తిప్పలు పట్టడం, ఎందుకంటే లారీ ఇంజిన్ దీనికి తగిలించేసి తిప్పలు పడితే ఇప్పుడు దీన్ని కూడా టమయ్య కొట్టేసినాడు, ఫేస్ కూడా ఉండదు కదా. ఇది వాహనాలు పెట్టి కదట, గుర్రాలు పెట్టి కదట, మరేంటి కాలి సత్వయందు ఆయన పిక్కబలం ఉంటే ఎవడని దెబ్బలాడితే పారిపోవడానికి పని చేస్తుంది పిక్కబలం. దమ్ముంటే రా కాసుకో మీ ఊరు వచ్చానని ఒక ఆయన తొడలు కొట్టుకుంటున్నారు, ఆయన తమాయికం ఆయన, ఆయనకి ఏదో చెప్తారు అలా చేస్తారు కదండి. ఈ మధ్య తొడలు కొట్టుకుంటూ మా మగులు కదా ఆడలు కూడా కొట్టుకుంటున్నారు, ఎంత దుర్మార్గం. ఏంటది నీకున్న ఔన్నత్యం, నీకున్న గౌరవం ఎక్కడ పోద్ది, నీ భాష ఏం చేస్తున్నావు, నువ్వు ఏమైనా అర్థమవుతుందా, దయ్యాలు ఏమైనా పట్టాయా, నువ్వు మనిషిగా నువ్వు ఎలా ఉండాలో కూడా తెలియట్లేదా. ఒక ఔన్నత్యాన్ని, ఒక చదువుని, ఒక జ్ఞానాన్ని దేవుడిస్తే పబ్లిక్లో వచ్చి తొడలు కొట్టుకుంటే ఇంక నీ కుటుంబ పర్వం ఏమైపోవాలి. నా ప్రియమైన వాళ్ళరా, గుర్రముల అది కాలు సత్తువు ఏందైనా ఆనంది, నీకు ఎంత బలం ఉందో దాన్ని పెట్టు కాదు. నేను ఎంత వీక్నెస్ అయినా పర్లేదు, నువ్వు దేవుని పనిలో ఉండాలి, దేవుళ్ళు ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అది దేవుడు సొంతరిస్తాడు తప్ప ఎక్సర్సైజులు చేసేసి గుండ్లు ఒగ్గలు పెట్టుకుని నడిచి. మావిడ చాలా బాగున్నాడు, బనీను వేసుకుని కదా ఇక్కడ ఇంత కనిపించి ఏంటి దేవునికి అది ఇష్టం ఏం లేదు, ఆ దాన్ని బట్టి ఆనందించాడట. హల్లెలూయా. ఈ చూడండి ఇప్పుడు దేని బట్టి ఆనందిస్తాడు, చాలా పెద్ద టాపిక్ అసలు క్లుప్తంగా చెప్పి, తన కృప కొరకు కనిపెట్టి వారేందు యెహోవా ఆనందించి ఉన్నాడు. ఆంధ్ర దేవునికి స్తోత్రం చేద్దాం. అద్భుతమైన సందేశం అండి ఇది. ఇది మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది చెప్పాలంటే. దేవుని కృప ఉదయం లేచిన తర్వాత ప్రభువా ఇదిగో నాయన నాకు ఈ సహాయం చేయి చేస్తావు తప్పగా అని ఎదురు చూస్తారే, దేవుని మీద ఆధారపడతారే, వారి ఎందు దేవుడు అతిశయపడతాడట. ఇంకొకటి 20వ గ్రంథంలో ఒక మాట ఉంటుంది మీకు తెలుసా, దేవుడు ఇంకే దేని బట్టి అతిశయపడతాడు. ఈ పెద్ద క్వశ్చన్ వేసానని మీకు తెలిసిందే, ఎన్ని 100,000 సార్లు చెప్పేసి ఉంటాను,
తెలుసమ్మా. హల్లెలూయా. దేవుడు మనిషిని బట్టి సంతోషించాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. మీకు ఎవరికి గుర్తులేదా? ఎవరైనా చేతి గుర్తు చేతండి. ప్రజెంటేషన్ ఉన్న దగ్గర ఏం లేదు, అయినా సరే దేవుడు అప్రిషియేట్ చేస్తారు, అభినందిస్తారు. చెప్పండి. ఎరా ఎవరు ఓకే అలాగే పర్లేదు. నన్ను క్లూ ఇమ్మంటున్నావేమో అని నేను చూస్తున్నాను. ఓకే, మనం దీన్ని బట్టి అతిశయించాలో తెలుసా? భూమి మీద కృప చూపుడు ఎవరండి? దేవుడు. దేవుని బట్టి అబ్బో నీతి న్యాయములు జరిగించచ్చు నేనే అని దేవుడు అంటున్నాడు. గ్రహించి దేవుడి గురించి ఎదిగిరా ఉండ ఆయన మనం ఇంకే ఏదైనా చెప్పు, టాపిక్ లేదు అంటారు కదా. అలా కాదు, నన్ను పరిశీలనగా. ఓకే, గాడ్ బ్లెస్ యు రా, బాగానే గుర్తున్నాయి. దాన్ని బట్టి అతిశయించాలని దేవుడు అది అట్టి వారి అంది దేవుడు ఆనందిస్తారు. దేవుని స్తోత్రం గెలిన గాక. హల్లెలూయా. అయితే ఇంకా కిందకు వచ్చేస్తానమ్మా, బాగా కిందకు వచ్చాను. హల్లెలూయా. ప్రభు ఎంత గొప్పవాడే. 104 కీర్తన ఒక మాట అంటాడు చూడండి. అందరికీ ఆహారం ఇచ్చాడు, అది ఆ మాట గురించి ఆపేశాను నేను. కాకిలకి ఇచ్చాడు, మనుషులకి ఇస్తాడు, ఇంకా ఆకలి గురించి ఉంది, అన్ని విషయాలు ఉన్నాయి. 104:27 ఒకటి ఉంటుంది, తగిన కాలం అందు నీవు ప్రతి వారికి ప్రతి జీవికి ఆహారము. హల్లెలూయా. అన్ని దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఇంకా చూస్తే ఇక అద్భుతమైన విషయాలు. భూమి మీద వేగంగా పరిగెత్తేది ఏదంటో తెలుసా? స్పీడ్ జెట్ విమానాలకి మీకు తెలిసింది చెప్పండి. అవును, ఆయన మెకానిక్ కదా అని చెప్ ఏదినైనా. నాకు అర్థం ఇవ్వబడలేదు. ఓకే ఓకే ఓకే, జంతువుల అది చిరుతపులి సోనంగి కుక్క ఏమన్నా అంట. ఓకే ఓకే ఓకే. అసలు అన్నిటికంటే వేగంగా ప్రపంచంలో మీకు అన్నిటిలో చేసినవి కూడా కాదు, ఆయన చిత్త ప్రకారానికి ఏది వేగంగా వెళ్తుంది అని? కాంతి వేగం, కాంతి శబ్ద వేగం. కింద వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. హల్లెలూయా. 19 వచనం. ఓకే, 5 వచనం చదువు, 15 వచనం చదవండి. హల్లెలూయా. ఎంత వేగం అంటే కంటికి కనపడనంత దూరంలో నక్షత్రం ఉన్నాయి కదా. ప్రభు చెప్పాడు నక్షత్రం కలుగురు కాకుండా కలిగిపోయింది. ఎంత ఫాస్ట్ అండి ఆయన మాట. హల్లెలూయా. ఆయన వాక్కు బలమైనదట, ఆయన వాక్కు ఉరుము వంటి శబ్దం అంట, ఆయన వాక్కు బలమైన జలముల శబ్దం అట, ఆయన వాక్కు చాలా స్పీడ్ అట. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి, ఆయన వాక్యము పరిగెట్టినట్టుగా. ఓకే, ఆయన అంటాడు మనం వాహనం నడిపిస్తుంటే ఏది ముందుకెళ్తుంది అని? ఫ్రంట్ వీల్సే కదండి. నో, మన దృష్టి అలా టర్నింగ్ ఉందా ఇది ఉందా మన దృష్టి అంటారు. ఓకే ఓకే, ఇది కూడా కరెక్టే. కానీ అతి శ్రేష్టమైన దేవుని వాక్యం బలమైనది, సజీవమైనది, చురుకైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యము వెల్లడేగుడు తొడనే వెలుగు కలిగాను. హల్లెలూయా. భూమి మీద వెలుగు, సూర్యుని వెలుగు భూమి మీద పట్టడానికి ఎంత టైం పడుతుందో తెలుసా ఎవరికైనా? ఎనీబడి. దాన్ని బట్టే గడియారం లెక్కలు కట్టారు. అయ్యో మీకు తెలిసనుకుని నేను అనుకున్నాను. ఎన్నిసార్లు చెప్పండి? 4 మినిట్స్ అండి. భూమికి భూమి ఎలా ఉందనుకోండి, దాని మీద ఈ సైంటిస్టులు ఊహారేఖలు కూడా ఉన్నాయి, ఇలా కిందకి ఇలా అడ్డంగానే ఊహారేఖలే. నిజంగా రేఖలు గీసేవడం లేవు కదండి. ఒకటేమో 0 డిగ్రీ నుంచి పైనుంచి కిందకు ఉంటుంది, అది గ్రీన్విచ్ రేఖ ఏమో లాస్ట్ ఉంటుంది.
హల్లెలూయా. అదే గ్రీన్విచ్ రాకేమో కాలమానాన్ని తెలియచేసేది, లండన్ మీదుగా, ఘానా మీదుగా, ఆఫ్రికా ఖండం నుంచి కిందకి వెళ్ళిపోద్ది. అక్కడ అక్కడికి మనకి 5.5 గంటలు తేడా. ఎలా తెలిసిందో తెలుసా? ఒక డిగ్రీ నుంచి మరో డిగ్రీ మీదకి వాటర్ అది వెలుగు పట్టడానికి 4 మినిట్స్ పడుతుందట. అందుకనే ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఏ దేశానికి కూడా 5.5 నిమిషాలు వాళ్ళ తేడా లేదండి. కరెక్ట్గా గంట ఇక్కడ సెట్ అయింది అక్కడ సెట్ చేస్తారు. మనకైతే సరిగ్గా మన కాకినాడ మీదకి ఇలాగ వచ్చింది, పైన ఢిల్లీకి సమీపంగా కాకినాడ మీద కొంచెం వచ్చింది కాట్మండ్ నుండి. అది 82.5 డిగ్రీలు ర్యాక్ మీద సెట్ చేశారు. 82.5 x 4 లెక్కేసుకోండి, 5.5 డిగ్రీ 5.5 గంటలు. మళ్ళీ నిమిషాల్లో మార్చుకోండి, 5.5 గంటలు అంటే దాన్ని బట్టి కాలమానాన్ని తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. ఇవన్నీ రేఖలు ఏమలేవు, ఊహ రేఖలు ఇవన్నీ. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినాను. దేవుని స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళరా, కిందకు వచ్చేస్తాను. అంత స్పీడ్గా ఒక డిగ్రీ నుంచి మరో డిగ్రీకి వెళ్తే 4.5 నిమిషాలు పట్టింది. కానీ హల్లెలూయా. అయితే దేవుని వాక్కు స్పాట్లో అనమాట. హల్లెలూయా. ఆయన తన వాక్యమును వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఒకసారి ఎసే చేస్తూ ఉంటే ప్రార్థన చేయండి, మీరు రాక్కలేదు అయ్యారు, అయ్యో నా ఇంటికి నువ్వు రాక్కలేదు నాయన, మీరు మాట సెలవిస్తేనండి. అబ్బా ఇస్రాయేల్లో కూడా ఎవరు లేరంత అని అనుకున్నాడు ప్రభు. సరే బాగుగా ఉనుగాక అన్నాడు. ఆయన ఇటుకు వెళ్ళిపోయాడట. ఇటుకు వెళ్ళిపోయిన తర్వాత బాగైపోయాడు. 8 గంటలకంటే సరిగ్గా ఈయన ఎప్పుడు అన్నాడో అప్పుడు బాగైందంట. అబ్బా ఎంత స్పీడ్ అండి ఆయన వాక్యం, ఆయన వాక్కు, ఆయన మాటలు. దేవుని స్తోత్రం. ఇంకా కిందకు వచ్చేయండి, ఇంకా కిందకు వచ్చేయండి. ఆఖరి వచనంలోకి వచ్చేద్దాం. ఆఖరి వచనం 147 ఆఖరి వచనం చదువుతాం. ఇలాగూ చేసి ఉండలేదు. ఆ న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి. దేవుని స్తోత్రం. మనకి ఇచ్చాడండి భాగ్యం. ఏంటి ఏమిచ్చాడు ఇలా తెలియచలేదంట. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని వాక్యము ఏ జనమున కిలాగున చేసి ఉండలేదని చేసి ఉండాలి. ఏ జనానికి చెప్పలేదట. తన వాక్కును తన బిడలకు బయలుపరిచాడట. ఆయన వాక్యం, ఆయన మాట్లాడారు. మన ఇంట్లో ఒకరు మాట్లాడకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసండి, ఎంతో బాధ ఉంటుంది కదండి. మాట్లాడుకుంటేనే కమ్యూనికేషన్ ఎందుకు ఇచ్చాడు దేవుడు మాట్లాడుకోవడానికి, లేకపోతే చాలా ప్రమాదం కదండి. మాట్లాడుకోవాలి. ఒకరు ఎలా మాట్లాడుకోవాలి? ఒకరు ఏమి ఇష్టానుసరంగా మాట్లాడుతుంటే భరించుకుంటూ ఉండాలా? నో, ఇద్దరు కూడా ప్రేమగా ఎంతమంది అంటే ప్రేమగానే మాట్లాడుకోవాలి కదండి. ఒకవేళ ఇష్టానుసరంగా ఎవరైనా మాట్లాడేసారనుకోండి, మనం భరించుకోవాలి అంతే. దేవుడు అదే చెప్పాడు, భరించుకోవాలి. ఎప్పుడు మారుతారులే, ప్రార్థన చేయడమే, ప్రార్థన చేయడమే. ఎంత మంచిగా మాట్లాడినా సరే తప్పు ఏదో పట్టుకోవచ్చు కొంతమంది, భరించుకోవటమే. కమ్యూనికేషన్ ఇచ్చారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతుంటే దేవుడిని తిడతాడు, ఇది ఎంత అన్యాయం. దేవుడిని అసలు పట్టించుకోకపోవడం ఎంత అన్యాయం. దేవుడట ఆయన వాక్యమును మనకు పంపించి తెలియచేశాడట. యాకోబుకు అంటే ఇస్రాయేల్ ప్రజలకు, ఇప్పుడు ప్రజెంట్ క్రైస్తవులకు దేవుని వాక్యము నేర్పిస్తే ఏ జనముకి ఇలా చేయలేదండి. ఎంత భాగ్యం దేవుని వాక్యం కలిగి ఉండటం. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని కలిగి ఉన్న మనం పారాయణం చేయాలి. హల్లెలూయా. ఆశీర్వాదం మనకి ఎంతని. వాక్యం మన హృదయాల్లో ఉండాలి వాక్యము. హల్లెలూయా. ఐ విల్ సెట్ నో వికెడ్ థింగ్ బిఫోర్ మైన్ ఐస్ అంటాడు. నేను నా కన్ను లేదుట ఆ దుష్కార్యమును ఉంచుకోను. హల్లెలూయా. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో. ఎంత పవర్ఫుల్ అండి. తప్పు చేయకుండా కాపాడేది వాక్యం. ఇష్టానుసారంగా మోసం, ఇష్టానుసారంగా దుర్మార్గం, అన్యాయం, అబద్ధమైన జనకుడవుడండి. హల్లెలూయా. నువ్వు అబద్ధాలు ఆడితే నువ్వు అబద్ధం ఎవరు బిడవ తెలుసా? దేవుని బిడ్డ కాదు. చాలా ప్రమాదం. దేవుని స్తోత్రం. అబద్ధాలు ఆడితేని, మోసం చేస్తేనే. హల్లెలూయా. దేవుని బిడవైతే సత్యం చెప్పాలి.
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలంటే ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతాం కదా. హల్లెలూయా. అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ఎలా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఎవరు చెప్తే అది ఏం చెప్తారు ఫోన్ వస్తే అది అయ్యయ్యో ఎంత దారుణం. అలా ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పాలట. అంతేకాదు ఆ సత్యాన్ని అనుసరించి క్రీస్తు వల్ల మనం బ్రతుకుతామంటాడు ఆయన. అలా బ్రతకాలని దేవుడి వాక్యం దీవించుడు కాక. ఆమె